నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం ఇంతకుముందు ఎప్పుడు అచీవ్ చేయని గోల్ని అచీవ్ చేయాలి అంటే రెగ్యులర్గా చేసే వర్క్తో రెగ్యులర్గా మన కష్టంతో చేయలేం. ఇంతకు మునుపెన్నడూ మనం కష్టపడినంతగా కష్టపడాలి, అప్పుడే కదా మనం ఇంతకుముందు ఎన్నప్పుడు చూడని సక్సెస్ చూడాలంటే ఇంతకుముందు ఎప్పుడూ కష్టపడినంత కష్టం పడాలి. హార్డ్ వర్క్ చేయాలి, వర్క్ చేయాలి, అప్పుడే ఆ గోల్ని మనం అచీవ్ చేయగలము. పెద్ద గోల్ని అచీవ్ చేయాలని వర్క్ మాత్రం నేను కొంచెమే చేస్తాను అంటే ఎలాగా? అలా కుదరదు. సరే, ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రాపికల్ సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్ అనే దానికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండింటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది వచ్చేటప్పటికి ట్రాపికల్ సైక్లోన్స్కి సంబంధించి స్ట్రామ్స్ అనేటటువంటివి కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతాయి నదర్న్ హెమీస్ఫియర్లో, క్లాక్ వైజ్లో సదర్న్ హెమీస్ఫియర్లో తిరుగుతాయి అంటున్నారు. మరి ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఐ కన్ను అంటారు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే హై ప్రెషర్ సెంటర్ ఉండడము అంటున్నారు. ఈ రెండిట్లేదు కరెక్ట్? ఒకటోది కరెక్టేనా? నదర్న్ హెమీస్ఫియర్లో ఇలా తిరుగుతుంది అంటే కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అదే సదర్న్ హెమీస్ఫియర్లో ఈ విధంగా సైక్లోన్ స్ట్రామ్ తిరుగుతుందంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఒకటోది కరెక్ట్. రెండోది సైక్లోన్ అనేటటువంటిది దాని మధ్యలో ఉండే ఐ ఏదైతే ఉందో అది హై ప్రెషర్ కాదు, లో ప్రెషర్ సిస్టమ్. సో ఇది తప్పవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఏ వన్ ఓన్లీ. సెకండ్ చూడండి, టౌన్ అనేది న్యూస్లో ఉండడం, దాని రిలేటెడ్ కంట్రీ. అలెప్పో అనే టౌన్ సిరియాలో ఉందా? ఎస్ కరెక్టే. కిర్కుక్ అనే టౌన్ ఎమెన్లో ఉందా? చూడ ఫస్ట్ చదువుతాను చూడండి. మొసోల్ అనే టౌన్ పాలస్తీన్లో ఉందా? మజర్ ఈ షెరీఫ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? ఇక్కడ ఈ రెండు కూడా రివర్స్లో ఇచ్చారు. సో ఎమెన్ మరియు పాలస్తీన్కి సంబంధించి మజర్ ఈ షెరీఫ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, అలెప్ సిరియాలో ఉంది. ఈ రెండు కరెక్ట్లీ మ్యాచ్ అయినాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? 1,4B అవుతుంది. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఇలా టౌన్స్ చేసి వాటిని మ్యాచ్ చేయమంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో క్రైసిస్ జరుగుతుంది కదా, మరి ఆ కంటెక్స్ట్లో టౌన్స్ చేసి మ్యాచ్ చేయమని అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా ఆన్సర్స్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇవాళ మనం 25th మరియు 26th సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దామండి. వాటిలో ఫస్ట్ ఆర్టికల్ సెంటర్ అనేటటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ని, పొలిటికల్ పార్టీస్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. సైలెన్స్ అనేటటువంటిది ఉంది, అది గ్రేవ్యార్డ్ సైలెన్స్, అంటే మౌర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. సో అది కాదు. ఎప్పుడూ కూడా పీస్ అనేటటువంటిది రావాలి అంటే అందరినీ, అందరి యొక్క వాదనలని తీసుకోగలగాలి. దాని నుంచి ఏది బెటర్గా ఉంటుంది, ఏది చేస్తే బెటర్గా ఉంటుందని పరిగణించాలి. దీనికి సంబంధించి గుప్కర్ అలయన్స్ అనేటటువంటిది, గుప్కర్ అలయన్స్ అనేటటువంటి గ్రూపింగ్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నిటి యొక్క గ్రూపింగ్ అన్నమాట. ఇది దీని యొక్క ప్రైమరీ డిమాండ్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లదాఖ్ యూనియన్ టెరిటరీ అని రెండుగా విభజించారు. దాన్ని మళ్ళీ ఏకం చేయాలి. ఆర్టికల్ 370 అనేటటువంటి దాని కింద ఉండేటటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉండేవో, ప్లస్ ఆర్టికల్ 35A అంటారు, ల్యాండ్ అనేటటువంటిది అక్కడ ఉన్న రెసిడెంట్స్కి, ఇలాగ రెసిడెంట్స్కి సంబంధించిన రైట్స్, స్పెషల్ ప్రొవిజన్స్, ఇవి రెండింటినీ కూడా తీసేశారు. ఆ రెండింటినీ మళ్ళీ రెస్టోర్ చేయాలి, మళ్ళీ పునరుద్ధరించాలి అన్నట్టుగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాని సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, పొలిటికల్ పార్టీ లీడర్స్ మీద ఫ్రీక్వెంట్గా ఎన్ఐఏ దాడులు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి దాడులు చేపట్టడం అనేది వాళ్ళు ఏదో క్రిమినల్స్ అన్న ఫీలింగ్ని ఇస్తుంది లీడర్స్ మీద. సో ఇది అవమానించడమే అవుతుంది. పార్టీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ దృష్టిలో పెట్టుకుని ఏది సొల్యూషన్ చూడాలి, మాకు దీన్ని రెస్టోర్ చేయండి అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రివోక్ చేశారు. రివోక్ చేసినప్పుడు ఈ ప్రొవిజన్స్ అన్ని పోయినాయి. రివోక్ అంటే వెనక్కి తీసేసుకోవడం అని. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది కాస్ట్ సెన్సస్ అంటున్నారు. అంటే వివిధ రకాలైనటువంటి కాస్ట్ గ్రూప్స్ వాటి యొక్క నంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి 1931లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి టైంలో మొట్టమొదటి కాస్ట్ సెన్సస్ అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. 2011 అనేది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అయినప్పటికీ కాస్ట్ డేటా పబ్లిష్ చేయలేదు.
సో అందుకని చాలా పొలిటికల్ పార్టీస్ రీసెంట్గా బీహార్ యొక్క లీడర్స్ మీట్ అయ్యారు. ఇలా అందరూ కూడా ఈ 2021లో జరపబోయే సెన్సస్ అనేది కాస్ట్ సెన్సస్గా జరపండి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఏమవుతుంది దీనివల్ల, మనకి చాలా డిమాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఒకటి అటు ఎడ్యుకేషన్లోను అటు రిజర్వేషన్లోను సారీ అటు ఎంప్లాయ్మెంట్లోను మాకు కూడా రిజర్వేషన్స్ రావాలి అని న్యూ గ్రూప్స్ అనేటటువంటివి మేము కూడా ఓబీసీ కిందకి వస్తాము ఇలాగా డిమాండ్ చేస్తున్నాయి. లెట్స్ ఏ మరాథాస్ కానీ ఇక్కడ మనం జట్స్ కానీ ఇలా చూస్తే న్యూ గ్రూప్స్ అనే మమ్మల్ని యాడ్ చేయండి అంటున్నారు. రెండోది పొలిటికల్ మొబిలైజేషన్. పొలిటికల్ పార్టీస్ ఇవి ఇప్పుడు ఓబీసీ రైట్స్ని దళిత్ రైట్స్ని ఇలాగా మొబిలైజ్ చేసేలాగా పొలిటికల్ రైట్స్ కోసము పోరాడుతున్నటువంటి గ్రూప్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ సెన్సస్ చేపట్టండి అంటున్నారు. కానీ దీనివల్ల ఏమవ్వచ్చు, కొంతమంది ఏమంటున్నారు, ఇది ఆల్రెడీ సమాజంలో ఉండేటటువంటి డివైడ్స్ని ఇంకొంచెం పెంచొచ్చు, దాన్ని పొలిటికల్ దీనికోసమే పొలిటికల్ స్కోర్ కార్డ్గా దాన్ని వాడుకుంటారు తప్ప దీని నుంచి వచ్చేటటువంటి ఏమీ ఉపయోగం ఉండదు అన్నట్టుగా కొంతమంది యొక్క వాదన. అసలు ఓవరాల్గా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం పాపులేషన్ షేర్ ఎంతో గమనిద్దాం చూడండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే దాంట్లో కూడా రాసుకుంటారు మనకి. దాని ప్రకారం ఎస్సీ పాపులేషన్ అనేటటువంటిది 20%, ఎస్టీ పాపులేషన్ 9.2%, ఓబీసీ పాపులేషన్ 43.4%, అదర్స్ 26% ఉంది అని. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఎస్సీ పాపులేషన్ 20.6, ఎస్టీ పాపులేషన్ 8.9, ఓబీసీ 43.8, అదర్ పాపులేషన్ 26.7 ఉందని ఇలాగ మనకి డేటా అనేటటువంటి తెలుసు. బట్ వీటిలో ఇప్పుడు ఓబీసీ కాస్ట్లో సబ్ కేటగిరైజేషన్ చేయాలన్నది డిమాండ్, అవునా కాదా? మనకి రాష్ట్రాల్లో ఉన్నాయి ఓబీసీ కేటగిరీ ఏబిసిడి ఇలా. సో సబ్ కేటగిరైజేషన్ చేయాలి అన్నారు. ఈ సబ్ కేటగిరైజేషన్ కానీ ఏది చేయాలన్నా సరే మనకి సెన్సస్ అనేది ఉపయోగపడుతుందా లేదా? సో షేర్ ఆఫ్ పాపులేషన్ ప్లస్ సబ్ కాస్ట్ సబ్ గ్రూప్స్ క్లియర్గా తెలియాలి అంటే సెన్సస్ అనేది చేపట్టండి అన్నది ఫస్ట్ ఒక డిమాండ్ అన్నమాట. రెండోది చూడండి, ఓవరాల్గా మనకి ఓబీసీ ఓట్ షేర్ అనేటటువంటిది గమనించి చూస్తే కాంగ్రెస్ యొక్క ఓబీసీ ఓట్ షేర్ అనేది 1996 నుంచి ఇప్పటివరకు చూస్తే తగ్గుతూ వస్తుంది. బీజేపీ యొక్క ఓట్ షేర్ ఓబీసీస్లో పెరుగుతూ వస్తూ ఉంది. అదర్ రీజనల్ పార్టీస్ వాటి యొక్క ఓట్ షేర్ అనేటటువంటిది రీజనల్ పార్టీస్ యొక్కే మేజర్ ఓట్ షేర్ ఉండేది, అది తగ్గుతూ వచ్చింది. సో ఇలా కంటెక్స్ట్ అనేటటువంటిది ఉంది. మరి రిచ్ పాపులేషన్ అంటున్నారు, కంపారిటివ్లీ ఎంతమంది ఓబీసీస్లో రిచెస్ట్ పాపులేషన్ ఉంది. సో రిచెస్ట్ పాపులేషన్ ఉన్న వీటివి ఉన్నాయి. ఓవరాల్గా మండల్ కమిషన్ అనేటటువంటి దాన్ని 1980లో బీపీ మండల్ ఇంపార్టెంట్ అండి. మనకి బీపీ మండల్ అనేటటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో సెకండ్ ఓబీసీ కమిషన్ ఆర్టికల్ 340 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓబీసీస్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చు అన్నారు. దాని ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సెకండ్ ఓబీసీ కమిషన్ పేరు బీపీ మండల్. అది ఫస్ట్ ఓబీసీ కమిషన్ పేరు కాకా కాలేల్కర్ కమిటీ అంటారు. ఈ సెకండ్ ఓబీసీ కమిషన్ అనేటటువంటిది మనకు రిజర్వేషన్స్ అని రికమెండ్ చేసింది. దాని ప్రకారం ఇదిగోండి, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్, ఇలా పాపులేషన్ అనేటటువంటిది ఇచ్చేసి మనకు ఓవరాల్గా రిజర్వేషన్స్ అనేటటువంటి 27% ఈ మండల్ కమిషన్ యొక్క డేటా ప్రకారమే ఇవ్వడం జరిగింది. మరి మండల్ కమిషన్ అనేది 1931 సెన్సస్ని తీసుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డేటాను తీసుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ డిమాండ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మనకి లాస్ట్ ఇయర్ హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటటువంటిది నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. దీని యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది ఒక నేషనల్ లెవెల్ సెర్చ్ ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కూడా డేటాబేస్ అనేది ఉంటుంది, వివిధ రకాలైనటువంటి క్రైమ్స్లో వీటిలో ఇన్వాల్వ్ అయిన ఫొటోస్ వీటన్నిటిని మాన్యువల్గా సెర్చ్ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్తో పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ అనేది మనం ఒక ఫేస్ని ఇస్తే డేటాబేస్లో ఉండే ఫేసెస్తో మ్యాచ్ చేసుకొని అది మ్యాచ్ అయిందా లేదా అన్నది మనకు చెప్తుందన్నమాట.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేటటువంటిది వాడతాము. ఇక్కడ ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేస్తాం. ఫేస్ మాస్క్ వేసుకున్నా, మేకప్, ప్లాస్టిక్ సర్జరీ ఏది చేసుకున్నా సరే, కొన్ని రకాలైనటువంటి ఫేస్ ప్రింట్స్ని బట్టి, అంటే చీక్ బోన్ దాని యొక్క హైట్ ఇలాగా ఫేస్ ప్రింట్ అంటారు. ఫేస్ మనకి ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్ ఇలాగ ఎలాగో ఫేస్ ప్రింట్ అనేది అలాగనమాట. ఫేస్ ప్రింట్ని బట్టి కనుక్కుంటుంది. ఈ టెక్నాలజీ అనేటటువంటిది అసలు దీన్ని రెగ్యులేట్ చేయాలా, ప్రమోట్ చేయాలా, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి అని. అసలు ఏమవుతుందండి ఈ టెక్నాలజీ వాడితే? మంచిదే డేటాబేస్, ఇది డేటాబేస్ని అనలైజ్ చేస్తుంది, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ అనేటటువంటి వాడుతుంది, మంచిదే కదా. ఏమవుతుంది? ప్రైవసీ, ప్రైవసీ అంటున్నా. ప్రైవసీ అంటే గోప్యత హక్కు. ఇండివిజువల్స్ యొక్క ప్రైవసీతో ఈ ప్రైవసీని భంగం కలిగించే అవకాశం ఉందా? సెక్యూరిటీ, ఇప్పుడు బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరూ డేటా సెక్యూరిటీ అన్నారు. మరి ఆ చట్టాన్నే మనం పాస్ చేయలేదు. ఇంత హ్యూజ్ స్కేల్ డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటే దాని యొక్క సెక్యూరిటీతో ఏంటి, ప్రైవసీ ఈ విషయాలు ఏంటి, ఇవి రెండూ కూడా చూడాలి. అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ ఉండాలి. ఒకవేళ ఎవరన్నా డేటాని మిస్యూజ్ చేస్తే ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్స్ అనేవి కల్పిస్తారు? ఒక సిటిజన్గా మన డేటాని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, మన ఫేస్ ప్రింట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రైవసీ కానీ సెక్యూరిటీని కానీ కల్పిస్తారు? ఎస్, ఇది క్రైమ్ని ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కరెక్టే. కానీ మరి దీనికి రెండూ లేనప్పుడు ఇది ఒక థ్రెట్గా మారే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి డేటా ప్రైవసీ చట్టాలు తీసుకొని వచ్చేదాకా దీన్ని మొరటోరియంలో అయినా పెట్టాలి. మనకి డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ అని ఉందండి. ఆ డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ కూడా దీనిలాంటిదే, కానీ అక్కడ డిఎన్ఏని మ్యాచ్ చేస్తారు, ఇక్కడ ఫేస్ ప్రింట్ని మ్యాచ్ చేస్తారు. అయితే దానికి స్టాట్యూటరీ డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ అన్న దాని ద్వారా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు డిఫరెంట్ కదా. సో దీనికి ఎగ్జిక్యూటివ్ అప్రూవల్ మాత్రమే ఉంది, ఈవెన్ లెజిస్లేచర్ కూడా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయకుండానే ఇంత హ్యూజ్ స్కేల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని అంత ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? చాలా దేశాల్లో ఇలాంటి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని తీసుకొని రావాలని ప్రయత్నించి సెక్యూరిటీ బయాస్ కూడా, అంటే కొన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా ఎవరి ఫేస్ అని ఎలా రికగ్నైజ్ చేస్తుంది, ముందుగా కొంత కోడింగ్ ఉంటుంది. సో ఆ కోడ్ చేసే వాళ్ళ బయాస్ అనేది కూడా దీంట్లో రావచ్చు. సో ఫేసెస్ని రికగ్నైజ్ చేయడంలో ఈ కంటెక్స్ట్లో మరి ఇలాంటి వాటిని టెక్నాలజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డేటా ప్రైవసీని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయగలిగే మినిమం సపోర్ట్ అయినా మినిమం సెక్యూరిటీ అయినా ఉండగలిగినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఆర్కిటిక్ కోఆపరేషన్ అంటున్నాం. ఎన్విరాన్మెంట్కి సంబంధించింది మనకి ఆర్కిటిక్ ప్రాంతం అనేటటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఎన్నో రకాల థ్రెడ్స్ని ఎదుర్కొంటూ ఉంది. మరి ఈ కంటెక్స్ట్లో ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అనే పదం గురించి మనకు ఐడియా ఉందా? ఆర్కిటిక్ ప్రాంతంలో మిగిలిన ప్రాంతం అన్నిటితో పోలిస్తే టెంపరేచర్స్ అనేటటువంటివి పెరిగి అక్కడ వివిధ రకాలైనటువంటి ఇంప్లికేషన్స్ రావడము, దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటాం. యాంప్లిఫై అవుతుంది అక్కడ ఇంపాక్ట్. మరి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అవుతుంది. రీసెంట్గా మనకి తెలుసు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మనకి రీసెంట్గా గ్రీన్లాండ్ అనే ప్రదేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ రికార్డెడ్ హిస్టరీలో వర్షం కురవలేదు, ఎప్పుడూ మంచే కురిసేది. వర్షం కూడా కురిసింది అంటే మంచు అంటే తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మంచు కురుస్తుంది, ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే వర్షం రూపంలో కురుస్తుంది. సో అంటే అక్కడ కూడా టెంపరేచర్స్ పెరిగాయనైనా దానికి ఇండికేషన్. సో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నమోదవుతున్నాయి, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అనేది అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాటినే ఆర్కిటిక్ కంట్రీస్ అని పిలుస్తారు. ఆర్కిటిక్ కౌన్సిల్ అనేటటువంటిది ఉంది ఆర్కిటిక్ రీజన్లో ఉన్న కంట్రీస్. ఏమేంటి ఒకసారి చూడండి మ్యాప్లో. కెనడా, ఇది అలస్కా ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఇది గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్కి సంబంధించి డెన్మార్క్, ఇలాగ దేశాలు అనేటటువంటివి ఉన్నాయి. వాటితో పాటు కొంతమంది అబ్జర్వర్ కంట్రీస్ అంటారు, అంటే ఎప్పుడైనా ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి అటెండ్ అవుతారు. వాటిలో ఇండియా కూడా ఉంది. 8 దేశాలు అనేటటువంటి వాటికి, ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో ఉన్నటువంటి 8 దేశాలకి ఆర్కిటిక్ రీసోర్సెస్ మీద డైరెక్ట్ యాక్సెస్ అనేటటువంటిది ఉంది. అవి కాకుండా 2013 6 అబ్జర్వర్ దేశాలని యాడ్ చేసుకున్నారు, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, సౌత్ కొరియా, సింగపూర్ అనేటటువంటి ఓవరాల్గా 13 దేశాలు.
మరి 13 దేశాలు ఇప్పటివరకు ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రైమరీగా మన కోఆపరేషన్ అనేటటువంటిది ఎకనామిక్ డైమెన్షన్ నుంచి ఉంది, మిలిటరీ డైమెన్షన్ నుంచి ఉంది, అటు ఎకానమీ ఇటు మిలిటరీ డైమెన్షన్ నుంచి ఉంది, ఎన్విరాన్మెంట్ డైమెన్షన్ నుంచి ఉన్నా దాన్ని అంత ప్రైమసీగా చూడట్లేదు. బట్ ఈ క్లైమేట్ చేంజ్ సందర్భంలో ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ అనేటటువంటిది కూడా ఆర్కిటిక్ కోఆపరేషన్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అవ్వాలి. అప్పుడే కలిసికట్టుగా అందరూ చర్యలు తీసుకుంటేనే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక దేశం వల్ల అడ్రస్ అయ్యే ప్రాబ్లం కాదు, అన్ని దేశాలు కలిసికట్టుగా రావాలి. మరి ఆ అడ్రస్ దాన్ని అడ్రస్ చేయగలగాలి. దానికోసం ఆర్కిటిక్ కోఆపరేషన్ కోసం ఈ దేశాలన్నీ ముందుకు రావాలి. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వీటిని అడ్రస్ చేసుకునేదానికి, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ తగ్గించుకునేదానికి ఆర్కిటిక్ కౌన్సిల్ అనేటటువంటిది ఇందాకన్నా 8 దేశాలు మరియు 6 అబ్జర్వర్ దేశాలు ఆర్కిటిక్ కౌన్సిల్ అని పిలుస్తాం. ప్రిలిమ్స్లో అడగచ్చండి ఆర్కిటిక్ కౌన్సిల్లో ఉన్న సభ్య దేశాలేంటి, వాటిలో ఉన్న అబ్జర్వర్ దేశాలేంటి, అలాగ అడగచ్చు, రైట్? చూడండి, ఆర్కిటిక్లో ఫిజికల్ చేంజెస్ అనేటటువంటి వస్తున్నాయి. సీ ఐస్ అనేది రిట్రీట్ అవుతుంది, ల్యాండ్ మీద ఉన్న స్లో అనేది తగ్గుతుంది, గ్లేషియర్స్ అనేవి రిట్రీట్ అవుతున్నాయి, పర్మాఫ్రాస్ట్ అంటే పర్మనెంట్లీ ఫ్రోజన్ గ్రౌండ్స్ అన్నీ కూడా థా అవుతున్నాయి, థా అంటే అవి కూడా మెల్ట్ అవుతున్నాయి. ఈ కంటెక్స్ట్లో చాలామంది ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, షిప్పింగ్ ఇలాంటివి, దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలా బిలియన్ డాలర్స్ రెవెన్యూ వస్తుంది, కరెక్టే, కానీ దానివల్ల డైరెక్ట్గా రీజనల్ ఇంపాక్ట్స్, ఆర్కిటిక్ క్లైమేట్లో మార్పులు, లోకల్ కమ్యూనిటీ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సెకండరీ ఇంపాక్ట్స్, ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతే ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ పోతాయి. అదే కాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి సీ లెవెల్ రైజ్కి అవి దారితీస్తాయి, ఓషన్ కరెంట్స్, ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ మారుతాయి. మనం 3 డేస్ బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్లో మన యొక్క అట్లాంటిక్ ఓషన్లో ఉండేటటువంటి ఈ ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, అట్లాంటిక్ మెరిడోనల్ ఓషన్ కరెంట్స్ అన్నా, AMOC అని, ఈ అట్లాంటిక్ మెరిడోనల్ ఓషన్ కరెంట్స్ అనేటటువంటి వాటి యొక్క ప్రవాహ దిశ స్లో డౌన్ అవుతుందని చదివా. ఇలాగా వివిధ దేశాల మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకోసం ఆర్కిటిక్ అనేటటువంటి దానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేయాలి. దీన్ని మెయిన్స్ క్వశ్చన్గా అడగచ్చండి, ఆర్కిటిక్లో వస్తున్న చేంజెస్ వీటిని మెయిన్స్ క్వశ్చన్గాను అడగచ్చు, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. తాలిబన్స్ని రికగ్నైజ్ చేయడంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి అని చెప్పేసి, అసలు తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క బ్రీఫ్ హిస్టరీ కొంత చూద్దాం. చూడండి, మనకి వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటన్ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ రెండింటి మధ్యలో ఫైటింగ్ అనేది జరిగింది. ఆ తర్వాత 1960లలో ఆఫ్ఘనిస్తాన్లో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేది ఫామ్ అయింది. 1979లో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని టాపుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అప్పుడున్నటువంటి USSR సోవియట్ యూనియన్ అంటాం, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఇన్వేట్ చేసింది. అప్పుడు దాన్ని మేము విడుదల చేస్తాం యుఎస్ఎస్ఆర్ నుంచి అని ముజాహిద్దూన్ ఫైటర్ గ్రూప్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. సో దాని నుంచి కొంతమంది తాలిబన్ మిలిషియా గ్రూప్గా ఫామ్ అయ్యారు. 1989లో సోవియట్ యూనియన్ విత్డ్రా అయింది. ముజాహిద్దీన్ అనేటటువంటిది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్తో సివిల్ వార్కి దిగింది, ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. 1996లో తాలిబన్స్ కాబుల్ మరియు ఓవరాల్గా 2/3 వంతు వాళ్ళ యొక్క కంట్రోల్లోకి వచ్చింది. మిగిలిన ప్రాంతంలో నార్త్ ప్రాంతంలో నదన్ అలియన్స్ అనేది రూల్ చేయడం మొదలుపెట్టింది. మరి ఎప్పుడైతే 2001లో యుఎస్ఏ యొక్క ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసిందో యుఎస్ఏ అనేటటువంటిది వార్కి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ మీదకి. ఆ తర్వాత 2020 వరకు మరి తాలిబన్స్తో టాక్స్ అవన్నీ కూడా ఏం జరగలేదు. దోహా టాక్స్ అనేవి 2020లో జరిగి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పింది యుఎస్ఏ. ఆ సందర్భంగా ఇప్పుడు 2021లో యుఎస్ఏ మరియు నేటో ఫోర్సెస్, ఓన్లీ యుఎస్ఏ మాత్రమే రాలేదు, నేటో అనే గ్రూపింగ్ యొక్క ఫోర్సెస్ ప్లస్ యుఎస్ఏ ఇవన్నీ వెనక్కి తీసేసుకున్నాయి దాని నుంచి, ఏది యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అక్కడ మళ్ళీ తాలిబన్స్ ఫుల్ కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇంతకుముందన్న 2/3 వంతు వాళ్ళ కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు మొత్తం కూడా ఏవో కొన్ని తప్ప మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్. మరి ఈ టైంలో ప్రజల రైట్స్కి, హ్యూమన్ రైట్స్కి కానీ, విమెన్ రైట్స్ కానీ దేనికి మరి వీళ్ళు రికగ్నైజ్ చేయనప్పుడు అటువంటి గవర్నమెంట్ని ఇండియా ఎందుకు లెజిటిమేట్ గవర్నమెంట్గా గుర్తించాలి? ప్రస్తుతానికి మనం ఎవాక్యుయేషన్ జరుపుతున్నాం,
సెక్యూరిటీ పరంగాను మనకి ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రాటజిక్గాను ఇష్యూస్ ఉన్నాయి, ఎకనామిక్గాను ఎంతో ఇన్వెస్ట్ చేసాం. మీకు గుర్తుందా లాస్ట్ వీడియోలో మనం ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్యలో ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఒక లిస్ట్ రాసుకున్నాము. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ ఉన్నాయి. అందుకోసం ప్రస్తుతానికి మనం ఏమీ క్రిటిసైజ్ చేయట్లా, సపోర్ట్ చేయట్లా, బట్ దాన్ని లెజిటిమేట్ గవర్నమెంట్గా గుర్తించడము అంటే మనం హ్యూమన్ రైట్స్, జెండర్ రైట్స్ని, వీటిని వైలేట్ చేస్తున్న దాన్ని గుర్తించడమనే కదా. సో ఎందుకు మనం రికగ్నైజ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎడిటోరియల్స్ అనే ఒపీనియన్స్ అండి. సో వాటిలో ఒక్కొక్క ఒపీనియన్, ఇవాళ ఒక ఒపీనియన్ వచ్చింది, నెక్స్ట్ వీడియోలో ఇంకొకలాగా మనము ఆర్టికల్ వస్తే ఆ వ్యూ పాయింట్స్ అన్నిటి నుంచి మీ ఓన్ వ్యూ పాయింట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏమేం చెప్పారో ఆర్గ్యుమెంట్స్ అన్నీ చదువుకుంటాం కదా, చదువుకున్నాక అల్టిమేట్లీ మన ఓన్ వ్యూ పాయింట్ ఏంటి అని మనం డెవలప్ చేసుకోవాలి. దాంట్లో చెప్పిందే వినేసి ఇదే కరెక్ట్ ఇంకా దాన్నే గుడ్డిగా మనం ఫాలో అయిపోవడం కాదు, దాని నుంచి ఏం చెప్పారన్న దాని నుంచి మన ఓన్ వ్యూ పాయింట్ ఏంటి అన్నది మనం డెవలప్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ చూడండి, సీరో సర్వేస్ అంటున్నారు. సీరో సర్వే, సీరో అంటే బ్లడ్ అండి, బ్లడ్ సర్వేస్. దీనికి సంబంధించి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేటటువంటివి, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే, ఎలీజా టెస్ట్ అని, కెమిలిమినిజెంట్ ఇమ్యునో అస్సే అని, ఇలా రకరకాల మెథడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. సీరో సర్వే అంటే సింపుల్గా బ్లడ్లో ఉండే సీరంని తీసుకొని దాంట్లో ఉండేటటువంటి యాంటీబాడీస్ ఏమేమి ఉన్నాయని గుర్తిస్తాం. యాంటీబాడీస్ ఆ స్పెసిఫిక్ యాంటీజెన్స్కి ఉన్నాయి అంటే మనకి ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వ్యాప్తించినట్లు. జనరల్గా సీరో సర్వే అనేటటువంటిది పాస్ట్ ఇన్ఫెక్షన్ని కనుగొనడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇండియాలో ICMR ద్వారా సీరో సర్వే అనేది చేపట్టడం జరిగింది. ఫోర్త్ సీరో సర్వే చేపట్టింది. వివిధ రకాల స్టేట్స్ కూడా సీరో సర్వేస్ని చేపడుతున్నాయి. పాస్ట్ ఇన్ఫెక్షన్స్నే ఇది గుర్తించగలదు, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ కంటే కూడా. సో ఆ కంటెక్స్ట్లో పాపులేషన్ వైజ్గా ఎంతమందికిలో దీనికి సంబంధించిన ఇమ్యూనిటీ ఉంది ఏంటి అని కనుగొనడానికి సీరో సర్వేస్ ఉపయోగపడతాయి. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వైజ్గా చూసుకుంటే ఓ నేషనల్ లెవెల్లో మన యొక్క ICMR సర్వే అనేది ఇంపార్టెంట్. ఈ టైంలో దీని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనీని వేస్ట్ చేస్తున్నట్టు కాదు. సీరో సర్వేస్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి ట్రెండ్ ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడెక్కడ వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూనిటీ ఉంది, ఇవన్నీ తెలుసుకుంటాం. డేటా అనేది ఇంపార్టెంట్, ఏ పాలసీకి అయినా సరే డేటా అనేది ఇంపార్టెంట్. అందుకోసం సీరో సర్వేస్ అనేవి మంచివే, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి రీసెంట్గా చూసుంటాం ఒలింపిక్స్, దీంట్లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ రకాల స్టేట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి క్యాష్ అవార్డ్స్ని ఇచ్చింది, కొంతమంది గిఫ్ట్స్ని అవార్డ్స్గా ఇచ్చారు, కొన్ని స్టేట్స్ అనేటటువంటివి జాబ్స్ని ఇచ్చాయి, గెజిటెడ్ జాబ్స్ ఇవి ఇచ్చాయి. కానీ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే జాబ్స్ అనేటటువంటివి మెరిట్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా జరుగుతాయి. అలా కాకుండా ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్టివ్ లైఫ్ అంతా కూడా, యాక్టివ్ కెరియర్ అంతా కూడా ఇంకొక 10 ఇయర్స్, కనీసం 7-8 ఇయర్స్ అయినా సరే వాళ్ళు ఆ స్పోర్టింగ్ ఫీల్డ్లోనే గడుపుతారు కదా. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యే టైంకి వాళ్ళు సీనియర్ లెవెల్కి వెళ్ళుంటారు, కానీ వాళ్ళకి దాంట్లో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండదు. అలాంటప్పుడు గవర్నమెంట్ జాబ్స్ని ఆఫర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. సో గవర్నమెంట్ జాబ్స్ బదులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకి కల్పించాల్సిన సపోర్ట్ కానివ్వండి, అవి కల్పించండి, క్యాష్ ఇన్సెంటివ్స్ని కల్పించండి. గవర్నమెంట్ జాబ్స్ అనేటటువంటివి సరికాకపోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వడం దాన్ని రీకన్సిడర్ చేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది, అంతేనా? నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినది, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి DRDO అనేటటువంటిది ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీస్, ప్రాసెస్, వాటిని డెవలప్ చేయడంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అనేది ప్రీమియం రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ఇది టెక్నాలజీస్ని, వీటిని రీసెర్చ్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేయదు. రీసెర్చ్ చేసి ఆ టెక్నాలజీస్ని వివిధ సంస్థలకు ఇస్తుంది, అక్కడి నుంచి మనము ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాం. సో DRDO అనేటటువంటి దాని కింద 450 పేటెంట్ హక్కులు అనేటటువంటివి, అన్ని రకాల ఇన్నోవేషన్స్ DRDO ద్వారా జరపబడ్డాయి. ఆ DRDO ద్వారా జరపబడ్డ ఇన్నోవేషన్స్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఆ టెక్నాలజీని వివిధ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలో అమ్యునిషన్ అంటారు, ఇవి ఉన్నాయా హ్యాండ్ గ్రెనేడ్స్ అని. ఈ హ్యాండ్ గ్రెనేడ్స్ అనేటటువంటి వాటిని రీసెంట్గా ఆ టెక్నాలజీని DRDO ద్వారా తయారు చేయబడింది.
దీన్ని ఆ టెక్నాలజీని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి సేల్ చేయగా అవి అమ్యునిషన్ని తయారు చేసింది. ఫస్ట్ టైం మామూలుగా మనము వెహికల్స్ని లేదా ఏవైనా ఈ వీటిని కొనుక్కుంటాం తప్ప అమ్యునిషన్ని వీటిని డైరెక్ట్గా ప్రైవేట్ సెక్టార్ నుంచి కొనుక్కో. కానీ ఇక్కడ ఫస్ట్ టైం డిఆర్డిఓ ద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి వీటిని మనం కొనుక్కున్నాము. అందుకే హెడ్డింగ్ చూడండి, ఇన్ ఎ ఫస్ట్ ఆర్మీ రిసీవ్స్ హ్యాండ్ గ్రెనేడ్స్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫస్ట్ టైం తీసుకున్నారు. మనకి చాలా దేశాలు ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయెల్ వీటన్నిటిలో ప్రైవేట్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డిఫెన్స్కి సంబంధించిన వాటిని మ్యానుఫ్యాక్చర్లో కానీ వీటన్నిటిలో. సో ఇండియా కూడా ఎందుకు అలా చేయకూడదు? ఇండియాలో కూడా మనం ప్రాపర్ సేఫ్టీ చూసుకుంటాం, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ ఉండేలాగా చూసుకునే వాటిని కొనుక్కుంటాము. సో ఈ విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువ ప్రొడక్షన్ని పెంచుతుంది. డిఫెన్స్ సెక్టార్లో పెరిగిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ అనేది ఇంపోర్ట్స్ తగ్గడానికి, ఎక్స్పోర్ట్స్ పెరగడానికి, మన మీద మనకి సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత అంటాం, సెల్ఫ్ రిలయన్స్ పెరగడానికి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇష్యూ పెగాసస్కి సంబంధించి పాలిటీలో చదువుతామండి. సో పాలిటీలో ఎందుకు? పెగాసస్ సెక్యూరిటీ ఇష్యూ కదా. ఎస్, పెగాసస్ అన్నది సెక్యూరిటీ ఇష్యూస్ కింద, సైబర్ సెక్యూరిటీ కింద చదువుతాం. మనం దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం, మీరు చూసే ఉండుంటారు. పెగాసస్ గురించి కాంప్రిహెన్సివ్ వీడియో చేశాము, ఒకసారి వీలైతే చూడండి. సరే, ఇక్కడేమంటున్నారంటే పెగాసస్ అనేటటువంటి దానికి సంబంధించి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, ఇది ఒక స్పైవేర్ సాఫ్ట్వేర్. ఈ స్పైవేర్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది చాలామంది ఇండియాలో ఉండేటటువంటి ప్రముఖ వ్యక్తుల ఫోన్స్, కంప్యూటర్స్ వీటిలో ఇన్స్టాల్ అయింది అన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఒక రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది. వెస్ట్ బెంగాల్ అనేది పెగాసస్కి సంబంధించి ప్రోబ్ని ఆర్డర్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏమందంటే, ఈ కేసు మా దగ్గర పెండింగ్లో ఉంది, నెక్స్ట్ వీక్ మేము దీన్ని హియరింగ్ అనేటటువంటిది ఉంది, ఫైనల్ ఆర్డర్ అనేటటువంటి మేము ఇస్తాము, అంతవరకు వెస్ట్ బెంగాల్ అనేటటువంటిది తన ప్రోబ్ని పక్కన పెట్టచ్చు, తన ప్రోబ్ని కొంత పక్కన పెట్టచ్చు అన్నారు. ఇక్కడ ఏంటి విషయము అంటే, వెస్ట్ బెంగాల్ అనేది ఒక స్టేట్, దానికి ఉన్న కెపాసిటీస్ లిమిటెడ్. పెగాసస్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ ఇష్యూ, దానికి ఎన్నో రకాల సెంట్రల్ ఏజెన్సీస్ వీటన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ ఆ ప్రోబ్ జరపడానికి ఉండదు. మరి ఎంతవరకు దాంట్లో కోఆర్డినేషన్ ఉంటుంది, ఫెడరల్ ఇష్యూస్ మళ్ళీ వస్తాయా, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అన్నమాట. సో ఆ సందర్భంలో మరి సుప్రీంకోర్టు, మీరు కొంతసేపు ఆగండి అయ్యా, మేము చూసుకుంటాం కదా, మా దగ్గర పెండింగ్లో ఉంది కదా, మళ్ళీ మళ్ళీ మీరు ఇంక అందరు రావడం ఎందుకు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా మరి పెగాసస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి, ఒకసారి చూస్తారా ఆ వీడియో, ఇక్కడ కూడా ఉంది ఈ ఇన్ఫోగ్రాఫిక్ చదివి ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే పెగాసస్ మీద మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి, గవర్నమెంట్ అనేటటువంటిది 9 మంది సుప్రీంకోర్టు జడ్జెస్గా 9 మందిని అపాయింట్ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది అన్నారు. అంటే ఏంటి ఇక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేసేది? ఎవరు అపాయింట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ని? ఆర్టికల్ 124 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. థర్డ్ జడ్జెస్ కేస్ అనేటటువంటి దాని తర్వాత సీజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని నేమ్స్ అనేటటువంటివి ఇస్తారు. ఈ గ్రూపింగ్ని కొలీజియం అంటారు. కొలీజియం, ఆ కొలీజియం ఇచ్చినటువంటి నేమ్స్ ఫస్ట్ లా మినిస్ట్రీ దగ్గరికి వెళ్తాయి, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాయి, ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ నేమ్స్ని క్లియర్ చేస్తారు. రీసెంట్గా 9 నేమ్స్ని క్లియర్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఆర్డర్ ప్రకారం, మరి సీనియారిటీ ప్రకారం తీసుకుంటే నెక్స్ట్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో జస్టిస్ నాగరత్న అనే ఆవిడ, మన యొక్క కర్ణాటక హైకోర్టుకి సంబంధించిన జడ్జి, ఆమె మరి చీఫ్ జస్టిస్గా సర్వ్ చేయొచ్చు ఏది సుప్రీంకోర్టుకి, ఆ విధమైనటువంటిది ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో 2 రోల్ ఉంటుందండి, రెండు సంస్థల యొక్క రోల్ ఉంటుంది. ఏమేంటవి? 1 జ్యుడిషియరీ, 2 ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ రెండూ కూడా ప్రయాక్టివ్గా ఉండాలి దీంట్లో, అంతేనా కాదా? ఓన్లీ జ్యుడిషియరీ మాత్రమే నేమ్స్ ఇచ్చేసి మా పని అయిపోయింది అనుకుంటే కాదు. అదేవిధంగా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి మాకు నేమ్స్ ఇవ్వండి మేము అపాయింట్ చేస్తాము, లేదా మీరు ఇచ్చిన నేమ్స్ మేము అపాయింట్ చేయలేము, ఇలా కాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే సమతుల్యత, బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి.
పెండింగ్ కేసెస్ ఎన్నో ఉన్నాయండి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. మరి పెండింగ్ కేసెస్ పెరిగే కొద్దీ జస్టిస్ అనేది డిలే అవుతుంది. సో ఆ డిలే అవ్వకుండా చూసుకునే బాధ్యత ఇద్దరి మీదను ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నెన్ని వేకన్సీస్ ఉన్నాయి వాటికి తగ్గట్టుగా లా మినిస్ట్రీ అనేది నోటిఫికేషన్ జారీ చేయడము, కొలీజియం అనేటటువంటి త్వరగా నేమ్స్ ఇవ్వడము, వాటిని అపాయింట్ చేయడము, ముందుగా ఇప్పుడు రిటైర్ అవుతారంటే ముందే తెలుస్తుంది కదా ఇన్ని రోజుల్లో రిటైర్ అవుతారని, ముందస్తుగా నేమ్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకొని అప్రూవల్ చేసి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సీట్ వేకెంట్గా ఉండి ఇదంతా అవసరం లేదు కదా. జ్యుడిషియల్ సిస్టమ్ ఇప్పటికే ఎంతో డిలేస్ని వీటన్నిటిని ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంకా ఈ కొలీజియం ద్వారా డిలే ఎందుకు? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ముందుగానే జాగ్రత్తలుగా ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా హర్యానా గవర్నమెంట్ అనేటటువంటిది ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ని జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో ఏమంది, 600,000 పైగా ఇన్కమ్ ఉన్న వాళ్ళంతా క్రిమీ లేయర్ కిందికే వస్తారు అన్నారు. మీరు గమనించాలి, ఓబీసీ రిజర్వేషన్స్ స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ రెండు రకాలుగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సెంటర్ ద్వారా వచ్చే రూల్స్ అప్లికబుల్ అవుతాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో స్టేట్స్ నుంచి వచ్చే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయనుకోండి, మన గ్రూప్స్కి మన స్టేట్ లెవెల్ రూల్సే అప్లికబుల్ అవుతాయి దాంట్లో ఇచ్చే రిజర్వేషన్కి. అదే సెంట్రల్ జాబ్స్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఓబీసీస్కి క్రీమిలేయర్గా గుర్తించడానికి 8,00,000 రూపాయలు ఇన్కమ్ లిమిట్. హర్యానా అలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లిమిట్ని పెట్టుకోవచ్చు స్టేట్ జాబ్స్కి. వీళ్ళు 600,000 రూపాయల పైన ఉన్నోళ్ళంతా క్రీమిలేయర్ కిందికి వస్తారు అన్నారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏముంది, అసలు క్రీమీ లేయర్ అనేటటువంటి ప్రొవిజన్ అనేటటువంటిది తీసుకొని వచ్చాం కరెక్టే, ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి క్రీమీ లేయర్ అంటే ఏంటి, ఓబీసీస్ అనేవాళ్ళు 43% పైగానే ఉన్నారు. ఓవరాల్గా రిజర్వేషన్స్ ఓబీసీస్కి 27% ఇచ్చారు. వాళ్ళలో అందరూ కూడా బ్యాక్వర్డ్ అని కాదు కదా, ఎవరైతే సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళని ఒక క్రైటీరియా ప్రకారం వాళ్ళలో ఇంకా ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి అన్నారు. సో ఈ పైన ఉన్న వాళ్ళందరినీ క్రీమీ లేయర్ అని పిలుస్తారు. క్రీమీ లేయర్కి రిజర్వేషన్స్ వర్తించవు, నాన్ క్రీమీ లేయర్కే రిజర్వేషన్స్ అన్నట్టుగా 1992 ఇందిరా సహని అనేటటువంటి కేసులో చెప్పడం జరిగింది. వీళ్ళకే రిజర్వేషన్స్ వర్తించాలి అన్నట్టుగా చెప్పారన్నమాట. సరే అన్నారు, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క క్రైటీరియాని పెట్టుకుంటుంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమంది, ఈ హర్యానా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఏమందంటే, మీరు ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియాని ఎందుకు తీసుకుంటున్నారు చూడండి, క్రీమీ లేయర్ అనేది సోషియో ఎకనామిక్ బేసిస్, అదర్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవచ్చు కదా క్రీమీ లేయర్కి. ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియానే సోల్ బేసిస్గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అనేటటువంటిది తన గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. రైట్, ఒకసారి ఓబీసీ రిజర్వేషన్ క్రీమీ లేయర్ గురించి చూద్దామా. ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ని రెండు కేటగిరీస్గా, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే ఇక్కడ మనం ఓబీసీ అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయన్నమాట. మరి ఈ కంటెక్స్ట్లో క్రీమీ లేయర్ అనేటటువంటిది రిలేటివ్లీ ఫార్వర్డ్ సెక్షన్స్, ఓబీసీ మెంబర్స్లో ఫార్వర్డ్ సెక్షన్స్ అని చెప్తారు ఈ టర్మ్ అనేటటువంటిది. 1971 సత్తనతన్ కమిషన్ అనేటటువంటిది అది డిస్కస్ చేయడం జరిగింది. 1992 ఇందిరా సహనీ జడ్జిమెంట్లో ఓబీసీస్లో క్రీమీ లేయర్ని కోటా బెనిఫిట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయండి అన్నారు. సో అయితే ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది 2018 ఈ కాన్సెప్ట్ అనేది ఎస్సీ ఎస్టీకి కూడా అప్లికబుల్ చేయండి అన్నారు. కానీ ఇంకా గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్లో చేయమన్నారండి, ఓవరాల్ రిజర్వేషన్స్లో కాదు ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్లో. మరి క్రీమీ లేయర్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని అన్నారు. క్రీమీ లేయర్ అనేది ఇంప్లిమెంట్ చేయండి అని అన్నారన్నమాట. సరే చూడండి, సెంటర్ అనేది క్రీమీ లేయర్ని 8,00,000 పర్ ఆనం ఇన్కమ్ లిమిట్తో చెప్తుంది. వివిధ రకాల స్టేట్స్లో వివిధ రకాలుగా చెప్తాయన్నమాట. సో రీసెంట్గా ఈ డిస్కషన్ అనేది ఓబీసీ రిజర్వేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు క్లియర్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏం చెప్పింది, ఇదిగో ఎకనామిక్ క్రైటీరియా మాత్రమే ఎందుకు తీసుకోవాలి, అదర్ క్రైటీరియా కూడా తీసుకోవచ్చు కదా, ఎకనామిక్ క్రైటీరియా అనేదే సోల్ బేసిస్ అవ్వాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ జాబ్స్, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు కదా అన్నది ఇక్కడ ఆర్గ్యుమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. న్యూ గ్లోబల్ క్లైమేట్ పాలసీ, దానికి సంబంధించి పర్ పర్సన్ ఎమిషన్స్ అనేటటువంటి వాటిని తీసుకొని రావాలి, క్యుములేటివ్ కాదు అంటున్నారు. అసలేంటి ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దామా. రైట్,
చూడండి ఇక్కడ పర్ క్యాపిటా ఎమిషన్స్ అంటే ఒక ఇండివిజువల్ ఎంత ఓవరాల్గా పొల్యూషన్కి దారితీస్తున్నారు. లెట్స్ ఏ ఈ పర్సన్ కావచ్చు లేదా ఈ పర్సన్ కావచ్చు అట్లా ఇండివిజువల్ CO2 ఎమిషన్స్ ఎంత అనేటటువంటి దాన్ని పర్ క్యాపిటా ఎమిషన్ అని పిలుస్తారు. అలా కాకుండా లెట్స్ ఏ బ్రెజిల్ యొక్క టోటల్ ఎమిషన్స్ లేదా ఇండియా యొక్క టోటల్ ఎమిషన్స్ ఇలా గనక మనం చూస్తే దాన్ని క్యుములేటివ్ ఎమిషన్స్ అని పిలుస్తాము. క్యుములేటివ్ అంటే టోటల్ అని. సో ఇప్పుడు మరి క్యుములేటివ్ ఎమిషన్స్ని తగ్గించాలా లేదా పర్ క్యాపిటా ఎమిషన్స్ని తగ్గించాలా, ఏది ఫోకస్? మనకి ప్యారిస్ అగ్రిమెంట్ అంటామండి. ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటి దాని కింద క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నారు. కానీ దాంట్లో పెట్టినటువంటి రూల్ ఏంటి? పర్ క్యాపిటా ఎమిషన్సా క్యుములేటివ్ ఎమిషన్సా? క్యుములేటివ్ ఎమిషన్స్ అన్నారు. క్యుములేటివ్ ఎమిషన్స్ అంటే ఇప్పుడు ఇండియా ఇంత ఎమిషన్స్ని తగ్గించాలి, యుఎస్ఏ ఇంత ఎమిషన్స్ని తగ్గించాలి ఇలా అన్నారు. ఇండియా యొక్క పాపులేషన్కి యుఎస్ఏ యొక్క పాపులేషన్కి తేడా లేదా? యుఎస్ఏ పాపులేషన్ మనలో 4వ వంతు, కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ ఎమిషన్స్ చేస్తారు. సో అప్పుడు ఎవరు తగ్గించాలి ఎక్కువ? పర్ క్యాపిటా వైజ్గా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. సో పర్ క్యాపిటా ఎమిషన్ రిడక్షన్ అనేటటువంటిది బెటర్ ఆప్షన్గా పరిగణించాలి ఓవరాల్ క్యుములేటివ్ ఎమిషన్స్ కంటే. అప్పుడు మాత్రమే మనం ఓవరాల్గా అన్ని దేశాలు కలిసికట్టుగా, ఎందుకంటే అండి డెవలప్మెంట్ అన్నది ఇంపార్టెంటే, డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేయాలి, దాంతోపాటు ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి, అంతేనా కాదా? కంట్రీ యొక్క డెవలప్మెంట్ని ఫోకస్ చేయాలి, ఎమిషన్ రిడక్షన్ని ఫోకస్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం సస్టైనబుల్గా మనం అందించగలము. అలా కాకుండా ఓవరాల్గా ఎమిషన్స్ని తగ్గించాలి అంటే ఎలాగా? సో అందుకోసమే ఇక్కడ మనకి కార్బన్ న్యూట్రాలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. కార్బన్ న్యూట్రాలిటీ అనేటటువంటి దాంట్లో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నారు. బాగుంది. ఆ కార్బన్ న్యూట్రల్ ఎమిషన్స్ని తీసుకొని రావడానికి ఏ మెథడ్ వాడాలి మరి? అది ఇప్పుడు మనం చూస్తున్నది. కార్బన్ న్యూట్రల్ ఎమిషన్స్కి సంబంధించి పర్ క్యాపిటా ఎమిషన్స్ క్యుములేటివ్ ఎమిషన్స్లో పర్ క్యాపిటా ఎమిషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇండస్ట్రీ 4.0. దీన్నే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఇండస్ట్రీ 4.0 అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో MSMEs యొక్క రోల్ని పెంచాలి అంటున్నారు. అసలు ఇంతకీ ఈ ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటో చూద్దామా. మనకి ఇండస్ట్రీ 1.0 దీని కింద స్టీమ్ ఇంజిన్స్ని వీటిని వాడాము. మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నటువంటి దీంతో మొదలైంది. ఆ తర్వాత అసెంబ్లీ లైన్ టెక్నాలజీ అంటాం. ఈ అసెంబ్లీ లైన్ టెక్నాలజీ వీటితో ఎలక్ట్రిసిటీతో నడిచేవి ఇండస్ట్రీ 2.0 అయ్యాయి. మరి ఆటోమేటెడ్ మెషిన్స్ ఇవి ఇండస్ట్రీ 3.0లో, ఇప్పుడు ఇండస్ట్రీ 4.0లో వివిధ రకాల టెక్నాలజీస్ యొక్క సమూహాన్ని వాడుతున్నాం. ఏమేంటి? కాగ్నిటివ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీస్, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ దీన్నే IoT అంటారు, 3D ప్రింటింగ్, రోబోట్స్, బిగ్ డేటా అనాలిసిస్, IoT, RFID. ఇక్కడ కాగ్నిటివ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా అన్ని రకాల టెక్నాలజీస్ యొక్క సమూహమే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఈ టెక్నాలజీస్ అనేటటువంటివి ICT టెక్నాలజీస్ అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేయాలి. MSMEస్కి ఉండేటటువంటి స్కేలింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో భారీ స్కేల్లో పెరగాలి, వాటినే స్కేలప్ ఇష్యూస్ అంటారు. సో స్కేలప్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలగాలి. ఆ విధంగానే ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ అనేటటువంటి వాటిని MSMEస్ని మోర్ ఎఫిషియెంట్ అండ్ కాంపిటేటివ్గా చేయాలి. మిగిలినటువంటి మూడిట్లు ఇప్పుడు మనకి MSMEs అనేవి ఎన్నో రకాలుగా ఎక్స్పోర్ట్స్కి ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి. 40% ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి MSMEs ద్వారానే అవుతుంది. అదేవిధంగా 38% వరకు GDP కానివ్వండి. 111 లక్షలు అంటే సుమారుగా 11 కోట్ల మందికి ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పిస్తుంది. అంటే అటు ఎంప్లాయ్మెంట్కి, ఇటు ఎక్స్పోర్ట్స్కి, ఇటు గ్రోత్కి అన్నిటికీ ఇంపార్టెంట్. కాబట్టి MSME సెక్టార్ని మోర్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్గా ఉండేలాగా ఫోర్త్ IR చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు, MLAs, MPs, సిట్టింగ్ MLAs, MPs ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్నో రకాల క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మనకి క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ అని రెండు ఉంటాయి. క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంటుంది, అదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే క్రిమినల్ ఎలిమెంట్స్ అనేటటువంటివి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడము. మరి ఇప్పుడు ఎవరైతే చట్టాలు చెయ్యాలో వాళ్ళ మీదే కేసులుంటే
వాళ్ళు ఎంతవరకు ప్రాపర్గా చేయగలరు? సో అందుకోసం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది డెమోక్రసీకి వ్యతిరేకము అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్రస్ చేయాలి అన్నారు. సరే, మరి దీన్ని అడ్రస్ చేయడానికి ఏమేం చేయాలి? వీళ్ళ మీద ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అవ్వాలి అంటే కేసు ఫైనలైజేషన్కి రావాలి. సో త్వరితగతి నా కేసెస్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి చాలా సంవత్సరాలు అయింది, అయినా సరే ఎందుకు డిలే అవుతుంది? ఆ కంటెక్స్ట్లో వేకన్సీస్, అటు జ్యుడిషియరీలోనూ వేకన్సీస్ ఉన్నాయి, అటు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ వాటిలోనూ వేకన్సీస్ అనే ఉన్నాయి. ఈ వేకన్సీస్ వల్ల జస్టిస్ అనేది డిలే అవుతుంది. అందుకోసం స్పెషల్ కోర్ట్స్ అనేవి తీసుకొని రావాలి, స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ జరపాలి. ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్? నార్మల్ ఇండివిజువల్కి లేనటువంటిది. నార్మల్ ఇండివిజువల్ ఏమో ఆ కేసు అవ్వడానికి కొన్ని 10 సంవత్సరాలు పడుతుంటే, ఆ వ్యక్తి ఎంపీనో ఎమ్మెల్యేనో అయినందుకు ఎందుకు త్వరగా అయిపోవాలి? ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మన రిప్రజెంటేటివ్స్. మరి డెమోక్రసీలో మన రిప్రజెంటేటివ్స్ క్లీన్గా లేకపోతే, పాలిటిక్స్ క్లీన్గా లేకపోతే ఏ విధంగా వాళ్ళు చేసే చట్టాలు చర్యలు క్లీన్గా ఉంటాయి? సో మన కోసమే మరి సపరేట్గా త్వరగా ఈ కేసెస్ అనేవి ఫైనలైజ్కి వచ్చేలాగా చూడటం మంచిది అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ప్రోబ్ ఏజెన్సీస్ అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల హిట్ అయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేటటువంటిది సుజలాం అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. దేనికోసం? 100 రోజుల్లో 1 మిలియన్ అంటే 10 లక్షల సోప్ పిట్స్ అనేటటువంటివి తీసుకొని రావాలి అంటున్నారు నెక్స్ట్ కమింగ్ 100 డేస్లో. సో గ్రే వాటర్ని మేనేజ్ చేయడానికి, వాటర్ బాడీస్ క్లాగ్ అవ్వకుండా చూడడానికి దీన్ని తీసుకొని రావడం అన్నమాట. సోప్ పిట్స్ అనేటటువంటివి తీసుకొని వస్తే ప్రతి రాష్ట్రం కూడా తన ఓన్ టార్గెట్స్ని తనే డిసైడ్ చేసుకోవచ్చు. మామూలుగా టాయిలెట్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది యూనిఫామ్గా దేశం మొత్తం చేస్తుంది. ఈ సెకండ్ ఫేజ్లో స్టేట్స్కి ఆ పర్టిక్యులర్ వెసులుబాటు కల్పించడం జరిగింది సుజలా క్యాంపెయిన్. దీని కింద పంజాబీలాగా చాలా రీజన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాంటి మెజర్స్ని తీసుకొని రావడం అన్నమాట. పబ్లిక్తో కలిసి ODF ప్లస్ వర్క్ అనేది చేపట్టి, అంటే వాటర్ కన్జర్వేషన్ చేయాలి అనేటటువంటిది. వేస్ట్ వాటర్ని మొత్తము దాంట్లోకి పంపిస్తే దాని నుంచి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వాలి. సో అలా సోప్ పిట్స్ అనేవి డెవలప్ చేస్తే వాటర్ కన్జర్వేషన్ చేయొచ్చు. గ్రే వాటర్, ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇది ఉంటుందా, ఇప్పుడు అలాంటి వాటర్ మొత్తాన్ని నీట్గా రీసైకిల్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, గవర్నమెంట్ అనేది కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరెవరు రావచ్చు అన్నట్టుగా అన్నమాట. ఈ వీసాస్ అంటున్నారు, ఎలక్ట్రానిక్ వీసాస్ రీసెంట్గా ఎవరికైతే గ్రాంట్ చేశారో వాళ్ళు మాత్రమే రావచ్చు, ముందు ఇచ్చిన వీసాస్ అనేవి వ్యాలిడ్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే మనకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందో, కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర చెక్ పాయింట్ దగ్గర చాలామంది హ్యూజ్గా గుమిగూడారు, ఇవాళ బాంబింగ్ అటాక్ కూడా జరిగింది అక్కడ. సో ఈ కంటెక్స్ట్లో ఓన్లీ ఈ వీసాస్, ఎలక్ట్రానిక్ వీసాస్ ఉన్న వాళ్ళని మాత్రమే రప్పిస్తాము, అందరినీ కూడా ఎంట్రీ వచ్చేలాగా చెయ్యము అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి, ఇంపార్టెంట్. ఇక్కడ డెల్టా వేరియంట్లో సబ్ లీనియేజెస్, సబ్ గ్రూప్స్ అనేటటువంటి వస్తున్నాయి. వాటిలో AY12 అనేటటువంటిది, AY12 అనేటటువంటిది డెల్టా మ్యూటేషన్స్లో ఉన్నవన్నీ ఉన్నాయి ఒక్కటి తప్ప. ఈ పర్టిక్యులర్ వైరల్ వేరియంట్ అనేటటువంటిది వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో 4th వేవ్ మొదలైంది. ఆ 4th వేవ్కి కారణం ఈ AY12 అనేటటువంటిది. రీసెంట్గా ఇది ఇండియాలో ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎవరు కనుగొన్నారు? మనకి ఇండియా SARS-CoV-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం అనేటటువంటిది జీనోమ్ సీక్వెన్సింగ్ జరుపుతూ ఉంటుంది. మనం లాస్ట్ 2 వీడియోలో వరుసగా దీని గురించి చదువుకుంటూ వస్తున్నాం కూడా, ఈ ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం అంటే ఏంటని. సో దాని యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా ప్రకారం ఇండియాలో ఈ వేరియంట్ అనేటటువంటిది కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కంటెక్స్ట్లో కొత్త వేరియంట్స్ అనేటటువంటి వాటిని కనుగొనడము, వాటికి తగ్గట్టుగా ముందుగానే జాగ్రత్తలు అనేవి తీసుకోవడము, త్వరగా ర్యాపిడ్గా వ్యాక్సిన్స్ అనేటటువంటివి అందుబాటులో వచ్చేలాగా చూసి అందరూ తీసుకునేలాగా ప్రయత్నించడము, ఇవన్నీ చేస్తేనే మనము కేసెస్ అనేవి కొంతవరకు తగ్గించగలుగుతాము. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫుకుషిమా న్యూక్లియర్ వాటర్ అనేటటువంటి దాన్ని అండర్ సీ, సముద్రం కింద ఉండే టనల్ ద్వారా రిలీజ్ చేస్తాము అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఫుకుషిమా అనేటటువంటిది? జపాన్లో ఉండేటటువంటి ఒక ప్లేస్, ఫుకుషిమా డైచి అని పిలుస్తారు.
2011లో అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపానికి అక్కడ సునామీ అనేటటువంటిది వచ్చింది. ఆర్థిక వేక్ వల్ల సునామీ అనేటటువంటి సంభవించింది. ఈ సునామీ అనేటటువంటిది తీరానికి దగ్గరలోనే ఉండేటటువంటి ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లో ఆ నీరు అనేటటువంటిది వెళ్ళి పవర్ ఫెయిల్ అయిపోయి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ మెల్ట్ అంటాం దాన్ని, న్యూక్లియర్ మెల్ట్ అనేది జరిగింది. సో అప్పుడు అక్కడ ఉండే న్యూక్లియర్ వేస్ట్ అంతా ఉంటుంది, ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేయట్లా. న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియర్ వేస్ట్ని ఏ విధంగా డీల్ చేయాలి? ఇప్పుడు న్యూక్లియర్ రాడ్స్ అనేవి ఉంటాయి, ఆ వాటిని క్లీనప్ చేసేసారు. మరి ఆ న్యూక్లియర్ వాటర్ అంటారు, న్యూక్లియర్ వాటర్ అంటే రేడియో యాక్టివ్ వాటర్, న్యూక్లియర్ మెటీరియల్ కలిసిన నీరు ఉంటుంది. దాన్ని అలా డైరెక్ట్గా వదిలేస్తే అక్కడ ఉండే ఫిషర్మెన్ ఇవంతా ఏం చేస్తారు, అక్కడున్న బయోడైవర్సిటీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అవునా. అందుకని వాటిని డైరెక్ట్గా వదిలేయకుండా ఆ న్యూక్లియర్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సముద్ర కింద భాగం నుంచి టన్నల్ అనేది తవ్వి దాని నుంచి వదిలేస్తామో అప్పుడు ఈజీగా మనకి ఓషన్ సర్ఫేస్ నుంచి 12 మీటర్స్ బిలో ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సరే, అసలు ఇది ఎక్కడుంది ఏంటో ఒకసారి మ్యాప్స్తో చూద్దాం. మనకి ఇది జపాన్ అనేటటువంటిది. ఈ జపాన్ అనేటటువంటిది రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి దాని మీద ఉంది. అటు యురేషియన్ ప్లేట్కి, ఫిలిప్పీన్స్ ప్లేట్కి మధ్యలో ఉంది, పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉంది. సో అందువల్ల ఇక్కడ ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. మనకి ప్లేట్ బౌండరీస్ ఉన్న చోట యాక్టివ్ వల్కనోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జపాన్లో చాలా యాక్టివ్ వల్కనోస్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ సందర్భంలో ఇప్పటివరకు రికార్డ్ అయినటువంటి అర్త్క్వేక్స్లో మరి 2011లో రికార్డ్ అయినటువంటి తొకోహు అర్త్క్వేక్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మార్చి 11, 2011లో తొకోహు అర్త్క్వేక్ అనేది నమోదైంది. ఫిలిప్పీన్స్, జపాన్ వీటన్నిటిని ఎఫెక్ట్ చేసింది. ఆ టైంలో ఇక్కడ ఉండేటటువంటి ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటిది ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అర్త్క్వేక్స్ అన్నమాట. ఇదిగో ఈ ప్రాంతానికి ఈ వచ్చేసి ఇది ఎఫెక్ట్ అయింది. సునామీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో ఇక్కడ బ్రేక్ వాటర్స్ వాల్ అనేది ఉంది, సునామీ వాల్ ఉంది, అయినా సరే దాన్ని దాటుకొని వాటర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రియాక్టర్లో ఉండే పంప్ అనేది పనిచేయలేదు. పంప్ ఎప్పుడైతే పనిచేయలేదో ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు వాటర్ వెళ్తూ ఉండాలి, లేకపోతే హీట్ ఎక్కువైపోయి బ్లాస్ట్ అవుతుంది. అలాగ బ్లాస్ట్ అయింది అంటే న్యూక్లియర్ రియాక్టర్ లోపలికి నీరు వెళ్ళలేదండి, దాని చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంది. కానీ దాంట్లోకి నీరుని పంపించే పైప్స్ ఉంటాయా, పంప్ సెట్, అది పనిచేయలే. దాంతో ఈ యాక్సిడెంట్ అనేటటువంటి జరగడం జరిగింది. ఫుకుషిమా న్యూక్లియర్ డైచి పవర్ ప్లాంట్లో 2011లో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత న్యూక్లియర్ పవర్ జనరేషన్ అనేటటువంటిది తగ్గడం జరిగింది. వరల్డ్ వైడ్గా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ మనం చూస్తే ఓవరాల్గా న్యూక్లియర్ ఎనర్జీ యొక్క శాతం 10.2% ఉంది. వాటిలోనూ న్యూక్లియర్ జనరేషన్ అనేటటువంటిది 440 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ప్రపంచం మొత్తం కూడా ఈ న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల ఒకవేళ వస్తే ఎటువంటి నష్టాలు రావచ్చు అందరికీ అర్థమైంది. సో దానివల్ల అప్పటి నుంచి స్లోగా న్యూక్లియర్ కెపాసిటీ అనేది, న్యూక్లియర్ పవర్ జనరేషన్ అనేది ప్రతి దేశంలోనూ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, తగ్గుతూ వస్తుందా. ఓవరాల్గా ఈ పర్టిక్యులర్ ఏరియాలో, అన్ని ఏరియాస్లోనూ, ఒక జపాన్లోనే కదా, అన్ని ఏరియాస్లో న్యూక్లియర్ పవర్ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. క్యాబినెట్ అనేటటువంటిది 15,000 కోట్ల రూపాయల ఎఫ్డిఐ ప్రపోజల్ని క్లియర్ చేసింది అన్నారు. మనకి ఎఫ్డిఐకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని ఏ మినిస్ట్రీ కా మినిస్ట్రీ క్లియర్ చేస్తుంది, కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ భారీ ప్రాజెక్ట్స్ అయితే క్యాబినెట్ కమిటీ క్లియర్ చేస్తుంది. దీంట్లో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఎఫ్డిఐ ఒక ఫారిన్ కంపెనీ అయినటువంటి, ఇదిగోండి, ఈ AIIH అనేటటువంటిది, యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్డిఐ అనేటటువంటి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది దేనికి సంబంధించి ప్రపోజల్ని క్లియర్ చేసిందండి, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ని క్రియేట్ చేసిందా. ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో అసెట్స్, స్థలాలు వీటిని ఇస్తారు, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. అంటే ఈ ఎఫ్డిఐ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఈ అసెట్ మానిటైజేషన్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి.
ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.